అర్బన్ స్టైల్ కి అలవాటు పడి రూరల్లో సెక్సీ క్లైమేట్ మిస్ అయ్యామే. ఎప్పుడూ సిటీలో డియోడ్రెంట్ స్మెల్లే కాదు, అప్పుడప్పుడు పల్లెటూరులో చెమట కంపు కూడా టేస్ట్ చేయాలి, కిక్కుంటుంది. మనకిక్కడ ఇప్పటికిప్పుడు విజయ్ సేతుపతి ఎక్కడ దొరుకుతాడు? ఎవరే మీరు, ఏం చేస్తున్నారు? ఎవడేయుడు చిల్ బ్రో, ఇలా చిల్లరా? అసలు మీరు స్త్రీలేనటే? ఎత్యనార్యాస్తి పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అలాంటి భారతదేశంలో పుట్టి జేగురుమాల్ లాంటి బట్టలేంటి, మందు బాటిళ్ళేంటి, సూదులేంటి, మాస్కులేంటి, అసలు ఎవరే మీరు? అరే బాబా, ఎవడ్రా నువ్వు? మూడ్ ఆఫ్ చేస్తున్నా, ఇరిటేట్ చేయకు చాలబే. ఇరిటేట్ కాదు, ఎడ్యుకేట్ చేస్తున్నా. నా ఊరు పొలిమేరలో నిలబడి నన్నే ధిక్కరిస్తారటే. వాట్ డు యు వాంట్? డ్రగ్స్ కావాలా, గాంజా కావాలా, లైవ్ ఫోన్ వీడియోస్ చూస్తావా? ఈ క్యాలిఫ్లవర్ ని అపవిత్రం చెయ్యాలనే నా శీలమే గనక నిజమైనట్టయితే ఈ ముగ్గురు భస్మం అయిపోతారే. భస్మం చెయ్యి. అయ్యో, నేను అలాంటి వాళ్ళు కాదు, ఏం చేయదు. అయ్యో, కాపాడేవాడే లేడా, దండం పెడతా, దండం పెడతా. కాలయ్యకు పెళ్ళంట ఊరంతా సంబరంత, కాలయ్యకు పెళ్ళంట పెన్న పడిపోయింది, పెన్నలో ఇంకు కూడా కారిపోయింది అమ్మా. ఏమిట్రా, పెన్ను పడిపోయింది? ఇలా జరిగింది ఏమిట్రా? అయ్యో, ఇలా జరిగిందంటే నా ఖాళీకి ఏదో ప్రమాదం జరుగుంటుందిరా. మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్లారు, వచ్చేసరికి వేడి వేడి నుళ్ళో మాడిపోయిన కారం బూందీలా వచ్చారు. ఏమైంది బాబు? ఏమైంది బావా, చెప్పండి. నన్ను తాగొద్దు, నిలవేలి, నన్ను ముట్టుకోవద్దు. నేను పూజకు పలికేరాని పురుషులైపోయా. కొంచెం అర్థమయ్యేలా చెప్పు బావా. ఇళ్ళు భద్రంగా దాచుకున్న నా శీలాన్ని ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు సరిపేచారు. ఎప్పుడు బద్దా బద్దా అని కాపాడుకునే మీ క్యారెక్టర్ ని బద్దలు కొట్టిండే ఎవరు బాబు? ఎవరు బాబు? కాళ్ళకు పారాని పెట్టక ముందు మీ కరెంటును కాజేశారా? అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలరా? అయ్య బాబోయ్ బాబోయ్, కాలీఫ్లవర్ ఇదిగో లేడీ కానిస్టేబుల్ దువ్వునట్ట మనోడు దువ్వుకుంటాడు, ఇదిగో కానిస్టేబుల్ దారం చూది పట్టవే బాబు కుట్టుకుంటాడు. అలాగే అండి. చిరిగింది చొక్క కాదు బాబాయ్. మరి ఏంట్రా
సేలం పైన వాడికంటే నువ్వే ఎక్కువ చేస్తావు. ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న లాటి ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు. ఏం చేద్దాం? వాళ్ళ మీద కేసు పెట్టు బాబాయ్. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ అది ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందనుకో, ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది. అదే మగవాళ్ళకైతే ఏ చట్టమూ లేదు. ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడుం కట్టుకోలేదు. మార్చేద్దాం బాబాయ్, మార్చేద్దాం. ఎక్కడ చట్టం? పుస్తకాల్లో. ఒక్క నిమిషం బాబు, చెప్పండి సార్, చెప్పండి. లాంగ్ లాంగ్ ఏగో మా ఆండీ ఫ్లవర్ గారు చేతంత పుస్తకాలతో పేటంతా తిరిగి అద్భుతంగా శీలం గురించి రాశారు. మళ్ళీ ఇన్నేళ్లకి అదే శీలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది. చెప్పండి, ఏ ఇంకు వాడమంటారు? ఏ దస్తూరితో రాయమంటారు? ఏ నంబర్లు వేయమంటారు? పులి స్టాపులు కామాలు ఎక్కడ పెట్టమంటారు? హత్తుల హల్లుల సమాసాల సమోసాల సందుల గండుల చెప్పండి. ఒరే నీ తెల్ల బొచ్చులో నా నల్ల పేను పతిడు మార్చేయడానికి అది లాగు కాదు లా. అది రాసే రైటు కోర్టు జడ్జికుంటుంది. అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్. భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను. ఊరయ్యో నాయ్యా. అయ్యా, తమకి ఈ చేతులతోనే నూనె రాశారు, తమకి ఈ చేతులతోటే గోల్డ్ కట్ చేశారు, తమకి ఈ చేతితోటే కొప్పు కట్ చేయడం నా వల్ల కాదు బాబు. ఈ పాపం చెయ్యలేను. వీడి ప్రేమ పాడుగాను కత్తర్ని గుండెల్లో పెట్టుకుని సచ్చాడేంట్రా వీడు. ఎప్పుడు నా కాళీ బాబుకి కొప్పు కత్తిరించేది ఎలా నమ్మకస్తుడు. అయ్యో ఈ బట్టలతో పెళ్లి పెట్ల మీద కూర్చుని పెట్టాల్సింది, కానీ ఇదే బట్టలతో పట్టణానికి సాగనంపాల్సి వస్తుంది. అది నీళ్ళు లేని గోదావరిలో. ఇది మీ తాతగారి పెన్ను, చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. ఉంచు, ఖర్చులకు ఉపయోగపడతాయి. బామ్మ, ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను. నన్ను ఆశీర్వదించు. నేను వస్తాను, నేనే వస్తా. Thank you.